వెల్కమ్ టు ఆర్కే న్యూస్. నేను సుజాత. ముందుగా బుల్టెన్ లోని హెడ్లైన్స్. పారదర్శకత, గోప్యత, పేపర్ వాడకం లేకుండా ఫైల్ నిర్వహించేందుకు ఈ ఆఫీసు విధానం. జిల్లా కలెక్టర్ వెంకట్రావు. మహబూబ్నగర్ జిల్లా దేవర్కద్ర నియోజకవర్గం భూత్పూర్వ మండలంలో సర్వసభ్య సమావేశం. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. ఐపీఎస్ కిరణ్ బేడి జన్మదినం సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య విద్యార్థినులకు ఆర్థిక సహాయం అందజేద్దాం. పారదర్శకత, గోప్యత, పేపర్ వాడకం లేకుండా ఫైల్ నిర్వహించేందుకు ఈ ఆఫీసు విధానం ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. బుధవారం ఆయన మహబూబ్ నగర్ రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఈ ఆఫీస్ విధానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఆఫీస్ విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇదివరకే జిల్లా కార్యాలయం పూర్తి కాగా తహసీల్దార్ కార్యాలయంలో కూడా ఈ ఆఫీస్ విధానం పూర్తయిందని తెలిపారు. మండల స్థాయిలో వ్యవసాయ, విద్య, ఇంజనీరింగ్ కార్యాలయాల్లో కూడా ఈ ఆఫీస్ విధానం అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని, త్వరలోనే ఈ కార్యాలయాలన్నింటిలో ఈ ఆఫీస్ విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పారు. ఈ ఆఫీస్ ని ఇంకా సిస్టమేటిక్ గా ఇంకా ఎలాబొరేట్ గా ఉపయోగించాలనేటువంటి డిసిషన్ లాక్ డౌన్ కు ముందు తీసుకున్నాం. అందులో భాగంగా అన్ని ఎంపీడీఓ ఆఫీసులకి, అలాగే తహసీల్దార్ ఆఫీసెస్ అన్నీ కంప్లీట్ అయినాయి. ఎంపీడీఓ ఆఫీసులకి అగ్రికల్చర్ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, డిప్టీ లెవెల్ ఆఫ్ ఆల్ పంచాయతీరాజ్ వింగ్స్, ఆల్ ఇంజనీరింగ్ వింగ్స్ అన్నిటికీ కూడా ఈ ఆఫీస్ ఎక్స్టెండ్ చేయాలనేటువంటి సంకల్పం జిల్లా అధికారులందరూ కలిసి డెసిషన్ తీసుకున్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఎంపీడీఓ ఆఫీస్ మహబూబ్నగర్ రూరల్ ఈరోజు ఈ ఆఫీస్ ఇనాగరేట్ చేశాం. ఇది చాలా శుభపరిణామం. మిగతా అందరూ ఎంపీడీఓని కూడా క్విక్గా కంప్లీట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ. ఈ ఆఫీస్ వల్ల ముఖ్యంగా ఉపయోగం ఏంటంటే, నెంబర్ వన్, ఒకటి పారదర్శకత. ఫైల్ ఎప్పుడు పెట్టారు, ఎన్ని గంటలకు పెట్టారు, ఎన్ని సెకండ్లకు పెట్టారు అనేది కూడా ఉంటుంది. అలాగే ఫైల్ క్లియరింగ్ ఆఫీసర్ ఎన్ని గంటలకు ఫైల్ క్లియర్ చేశారు అనేది వస్తుంది. దీనివల్ల ఏంటంటే, నేను ముందు పెట్టాను, వెనక పెట్టాను, బ్యాక్ డేట్స్, యాంటీ డేట్స్, ఇటువంటి మోసాలు ఏవి చేయడానికి అవకాశం ఉండదు. దట్ ఈస్ నెంబర్ వన్. నెంబర్ టూ, మనం సర్వసాధారణంగా చాలా ఆఫీసుల్లో ఫైల్స్ పోయాయి, ఫైల్స్ మిస్ అయ్యాయి, ఇటువంటి ఎక్కువగా ఉంటుంటాం. ఫైల్స్ దాచేసారు ఇవన్నీ కూడా. దానివల్ల ఏంటంటే, అవి మళ్ళీ అవసరమైనవి కూడా వస్తుంటాయి, లేకపోతే పోతుంటాయి. ఇప్పుడు ఆ సంబంధమే ఉండదు, ఫైల్ పోవడం అన్న ప్రశ్నే ఉండదు. కంప్లీట్గా ఎన్ఐసి వెబ్సైట్లోనే ఉంటుంది కాబట్టి ఫైల్ సురక్షితంగా ఏదో ఒక సీట్లో ఉంటుంది,
मन ट्रैक फैल सीट अभी सेक्शन लेदे सेक्शन हेड डीआरओ जेसी दर कलेक्टर दा फैल नंबर कटकना ओनर आफ् दि फैल काबटी इधर रेडो उपयोग मूडोदा चाल इंपारटेंट उपयोग मन अंदर चूस्ट जनरल मन फैल कंपे अड्रस मध्य फैल चयन चेस्टर मैनुअल फैलिंग सिस्टम बट इधर दीर की आफीसर्स वाबी इंकेवर मध्य चूडा वील अटे ऐम नाट क्रिटिसाइजिंग एनी पीएसआरसीसी चाल मंद की पीएलसीसी उबी फैल मॉनिटरिंग मुदे डिसीशन वालव दाँ क्ली वाट्सएप पंपड़ इटा जो वाट्सएप अंदी चाला हाईली सिक्योर्ड मेजर्स उबी एट पैस्थ दी फैल लीक अवकाश उ कंसर्न सेक्शन की मध्य आफीसर प्लस हायर लेवल आफीसर वाल मुगर के फैल डिसीशन काबटी फैल गोप्यता भंगम का सो अदे विधा फैल्स मन एक्को फैल्स अवसर उड़ूसारी मन वेल कोई फैल्स निक्षिप्त भद्र उच्च मन अदे मन इधर की क्यांपन क्यांपल्ल चूस लापटाप इन वेत क्यांस वेहिकल सतकों पेवच्छ एवर सहाय लेकिन अंत अर्धरात्र फैल्स क्लियर चयचु वील इक मंडलो जिला हेड क्वार्टर फैल पेटे हयर आफीसर्स क्यांप एमर्जेंसी फोन वैल ओपन क्लीयर से एमर्जेंसी गवर्नमेंट की पंपा रिपोर्ट इमीडियट पंपचु इट मल्टीफेरिय उपयोग आफीस वाल उबी दयचे नैन आफीसर्स एवरेवरकते लाकडौन मुझे एजेंडा फिस्कना एवरेवर यह आफीस पैधे बहुत आफीसर्स अंदर आफीस ने इमीडियट अंदर स्विच आवा रिक्वेस्ट दाख ट्रैनी अवान मन मूर्ति गार चा अभवज्ञ एनसी डीईओ गार वो आलरे जिला सक्सेस्फुल बहुश ये जिला इंत चक्कर आफीस रिंग चूड़े आफीसर्स कंटिन्यू अब सर दी मूल पड़क फैल्स दीन तक उपयोग अंदर की तेस पर्टिकुलर कलेक्टरेट जिला परिषत् लाटे आफीसो इध चाल उपयोग इंटरनल यूजिंग बहुत काबटे अंदर आफीसर्स इमीडियट आफीस स्विच आवासी रिक्वेस्ट थैंक यू महबूब नगर जिला देवरकद्र निजकवर्ग भूतपूर मंडल सर्वसभ्य सवेशा की देवरकद्र एमएलएल वेंकटेश्वर रेड्डी मुख्य अतिथि हाजरयू सदर्भंग आये मालात भूतपूर मंडल पैध समस्या अधिकारू परशी वाट परा कृषि चेयरान एमएलए सूचार वर्षाकाल प्रारंभ सदर्भंग रभुत्म सूची पटना वेस्ा लेदा अने व्यवसाय शाख अधिकारू पर्यवेक्षा ग्रामस्थाई नीचे प्रति ओक वैद्य सिबंदी आया प्राथमिक आया గ్రామాలలో బయట రాష్ట్రాల నుండి ఎవరైనా వస్తే వారికి వైద్య పరీక్షలు నిర్వహించి వారిని హోమ్ క్వారంటైన్ చేయాలని పేర్కొన్నారు. దేశంలో ఏ సర్పంచ్ దగ్గర కరెక్ట్ పైసలు ఉండో మీ దగ్గర ఉండే పైసలు ఎమ్మెల్యే దగ్గర కూడా లేకపోతే దగ్గర అంత పండు దాని మీద ఎంత మంచి చేసుకోగలుగుతే నీకే మంచి జరగండి ఇక్కడ అడుగులా ఎంత ప్రమాణంగా చేసిండు కదా పనిలో ఇన్వాల్వ్ అవ్వాలి మీరు పనిలో ఇన్వాల్వ్ పనిని వెతుక్కోవాలి మనం ఇలా ఏ పని లేదు అనుకోవద్దు इला बोरी जाग्रा चूस ऊर्जो गुंटल नील आगे सारी डेंग्यू इबंध पड़ा पेशेंट गवर्नमेंट प्रोग्राम प्रोग्राम दाखी रोज प्रोग्राम కొల్లాపూర్
కొత్తగూడెంపూర్ నియోజకవర్గంలో 3 కోట్ల రూపాయలతో శ్మశాన వాటికల అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి పనులు ప్రారంభించారు కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ రఘుప్రోలు విజయలక్ష్మి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో టీయుఎఫ్ఐడిసి నిధులతో మంజూరు అయిన 3 కోట్ల రూపాయలతో కొల్లాపూర్లో శ్మశాన వాటికల అభివృద్ధి కొరకు శంకుస్థాపన చేసిన పనులను ప్రారంభించామని, అభివృద్ధి పనులను నిర్లక్ష్యం చేయకుండా నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశించారు. రామందిరం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఐపీఎస్ కిరణ్ బేడి జన్మదినం సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత కార్యక్రమం నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐ వెంకటరెడ్డి పాల్గొని ఆర్యవైశ్య విద్యార్థినిలు భవిత పల్లవిలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా సిఐ వెంకటరెడ్డి మాట్లాడుతూ విద్యార్థి భవిష్యత్తు ఎంతో గొప్పదని, వారికి తగిన పారితోషికం అందించి వారిని ఆదుకోవడం శుభ సూచకమని వారు తెలిపారు. ఆర్యవైశ్యులు ఏదైనా ఆపద వస్తే వారిని ఆదుకోవడంలో ముందుంటారు అని, కరోనా వైరస్ కరోనా లాక్డౌన్లలో అన్నదాన కార్యక్రమం గాని, శానిటైజర్ మాస్కుల పంపిణీ కార్యక్రమం చేయడం గాని ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందు ఉండటం ఒక ఆర్యవైశ్యులకు సాధ్యమని వెంకటరెడ్డి తెలిపారు. అందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇట్లానే ఇట్లాంటి కార్యక్రమాలు మా ప్రెసిడెంట్ సార్ చాలా చేసిండు. ఇంకా బాగా చేయాలని సార్ ఒక సజెషన్ ఇచ్చిండు. రొట్టెలు కొట్టే వాళ్ళు చాలా బీదవాళ్ళు నిజంగా, వాళ్ళు కూడా ఏదైనా సాయం చేద్దామన్నారు. తప్పకుండా చేస్తారు సార్. మా వాళ్ళు ఎవరున్నా కూడా మేము మా వాళ్ళందరూ చేయటం ఇస్తారు. మొన్న చెప్పాను నేను, మార్వాడీలలో ఈ సాంప్రదాయం ఉంది. వాడు 100,000 రూపాయలు కనుక చెడిపోయిండు వ్యవహారం దెబ్బతింటుంది అంటే వానికి 2 లక్షలు లేక 3 లక్షలు ఇచ్చి ఉద్ధరించే అలవాటు వాళ్ళకు ఉంది. కాబట్టి మనం కూడా చిన్న చిన్నగా అలవాటు చేసుకొని ఇట్లనే ఇది మంచి పద్ధతుల్లో డెవలప్ చేసుకోవాలని కోరుతూ ఇక ఈ హారతి ఇచ్చిన తర్వాత అందరూ కూడా తీర్పు తీసుకున్నాం. సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం మొన్న ఉన్నది ఎక్కడైనా ఇవాళ పెట్టుకున్నాము. ఈ కార్యక్రమానికి మన సిఐ గారు పార్టిసిపేట్ అయ్యి వారి సమయం వినియోగించి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఆర్యవైశ్యుల అందరికీ ధన్యవాదాలు. తర్వాత ఆర్యవైశ్యులు ఏ ఇబ్బంది ఉన్నా, ప్రతి ఒక్కరికి ఏ కష్టం జరిగినా ఆర్యవైశ్యులు ముందరికి వచ్చి ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నారు. వాళ్ళకి ఇదే విధంగా అందరు ఆదుకోవాలని, ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది వచ్చారు, చదువులో కానీ ఏం ఇబ్బంది వాళ్ళ కానీ, డబ్బు ఇబ్బంది ఉన్న వాళ్ళకి కానీ, ఏమైనా ఇన్స్టెంట్ జరిగితే కానీ ఆర్యవైశ్యులు ముందరికి వచ్చి ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నారు. ఇది చాలా
మంచి హృదయంతో చేస్తున్నందుకు వాళ్ళకి అందరికీ ఆదివశులకు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాలు కోరుకుంటుంది. ఈ భాష కిరణ్ రెడ్డి గారి ఐపీఎస్ యొక్క జన్మదినం సందర్భంగా ఈనాటి ప్రోగ్రాంలో ఆర్యవైశ్య సంఘం తరఫున ఎవరైతే ఆర్యవైశ్య సంఘంలో వాళ్ళ కులంలో ఏదైతే బీద విద్యార్థులు ఉన్నారో అదేవిధంగా మెరిట్ సాధిస్తున్నారో వాళ్లకు స్కాలర్షిప్ ఇచ్చి ప్రోత్సహించాలనే సందర్భంగా ఈరోజు ఇద్దరు అమ్మాయిలకు కూడా ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. ఇది మంచి సాంప్రదాయం. ఈ కొల్లాపూర్ పట్టణంలో కూడా ఈ కరోనా మాయమారిని దీన్ని బాలదొల్లడానికి ఈ ఆర్యవైశ్య సంఘాలు కొల్లాపూర్ ప్రజలందరికీ కూడా మేము చెప్పిన వెంటనే స్పందించి శానిటైజర్స్ పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఆ సందర్భంగా కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకా ఈ కార్యక్రమాలు ఇలాగనే ముందుకు సాగించి ఇంకెవరైతే ఉన్నారో అతి పేదవాళ్ళు అదేవిధంగా ఏదైనా ఫ్రెండ్స్ కానీ అదేవిధంగా అనుకోని కార్యక్రమాలు ఏదైనా మొన్న ఫైర్ అయింది పెట్టవెల్లో జెట్పోల్లో ఆ విధంగా అలాంటి కార్యక్రమాలు ఏమైనా జరిగినప్పుడు వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా చేయతను ఇవ్వాలని ఈ విధంగా చేస్తున్నందుకు మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. హృదయపూర్వక నమస్కారములు. ఇక్కడికి వచ్చినందుకు సంతోషము. 5,000 రూపాయలు మహిళా మండలి వాళ్ళు, 10,000 రూపాయలు మన వాసవి ఆర్యవైశ్యులు, 5,000 రూపీస్ పెబ్బేరు సతీష్ గారు, మొత్తం 20,000 ఒక అమ్మాయికి ఇచ్చాను. 5,000 రూపీస్ మాత్రం మన పల్లవికి వాసవి కన్నగాపల్లి వాసవి నుంచి డొనేషన్ చేస్తున్నాం. ఏ విధంగా ఆపద వస్తాం మేమందరం ఆదుకుంటామని ప్రయత్నం చేస్తూ తప్పకుండా ఆదుకుంటాం అనేది చెప్తున్నాం. వాసవి మామ ఆదమూ ఈరోజు ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి జన్మదినం సందర్భంగా ముఖ్య అతిథిగా సిఐ వెంకటరెడ్డి సార్ గారు మనకు రావడం జరిగింది. అందులో భాగంగా ఎలాగైతే కిరణ్ బేడి ఐపీఎస్ ఎలాగైందో ఫస్ట్ స్టార్టింగ్లో అంటే ఫస్ట్ లేడీ ఐపీఎస్ కిరణ్ బేడి గారు, అదే కిరణ్ బేడి గారు లాగా కావాలని మనకు మన అధ్యక్షుల వారు కొల్లాపూర్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి గారు మనకు కవితకు 15,000 రూపాయలు, మెరిట్ స్టూడెంట్ వచ్చిన పల్లవికి 5,000 రూపీస్ అందరి దాతల సహకారంతో ఇవ్వడం జరిగింది. ఇది ఇంత విజయవంతం చేసిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పారదర్శకత, గోప్యత, పేపర్ వాడకం లేకుండా ఫైలు నిర్వహించేందుకు ఈ ఆఫీసు విధానం, జిల్లా కలెక్టర్ వెంకట్రావు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్వ మండలంలో సర్వసభ్య సమావేశం, ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. ఐపీఎస్ కిరణ్ బేడి జన్మదినం సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య విద్యార్థినులకు ఆర్థిక సహాయం అందజేద్దాం. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.